సీఎం వైఎస్ జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసేందుకు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తూ చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ భారీ ర్యాలీ చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనబడుతోందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. 6 దశాబ్దాలుగా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలను గుర్తించి జగన్ విశాఖకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు అధికార వికేంద్రీకరణ జరగాలని, అభివృద్ది వికేంద్రీకరణ సంపూర్ణంగా అన్ని ప్రాంతాలకు పంచాలని సదుద్దేశంతో ఈరోజు జీఎన్ రావు కమిటీ ఒక అద్భుతమైనటువంటి నివేదిక ఇవ్వడం, ఆనాడు శ్రీకృష్ణ కమిటీ గాని అలాగే శివరామకృష్ణ కమిటీ గాని ఇచ్చినటువంటి రిపోర్టులు కూడా చూస్తే 3 రిపోర్టులు కూడా ఒకే రకమైనటువంటి సారూప్యత క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపించినటువంటి విధానంతో ఆలోచించి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర సమగ్ర అభివృద్ది జరగాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్ర సస్యశ్యామలు అవ్వాలనే సదుద్దేశంతో రాయలసీమ ప్రాంతానికి కూడా ఆ రోజు రాయలు వెళ్లినటువంటి రత్నాలసీమగా మార్పు చేయాలనే సంకల్పంతో ఈ రోజు మధ్య కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా